ఎకరాలు భూములు ఇచ్చాను. భూములు ఇచ్చిన పాపానికి నన్ను డిఎస్పీ గారు, నేను అమరావతి అసెంబ్లీ ముట్టడికి వెళ్తే నన్ను పోలీసు వారు అందరు కలిసి పైనుంచి కిందకి నడితే నాకు చెయ్యిరిగిందండి. ఆ రోజు రెండు కేసులు పెట్టారు. తర్వాత నా చెయ్యిరిగి కట్లేసుకొని నేను ఇంట్లో ఉంటే శరత్ బాబు గారు అనే సీఏ గారు వచ్చి ఆ సగత్ శ్రీదేవి గారికి కూడా తెలుసు. శరత్ బాబు అనే శరత్ బాబు అనే సీఏ గారు వచ్చి రోజుకు ఒక కేసు కాడికి నా మీద 27 కేసులు పెట్టానండి. ఏంటయ్యా ఇది, నేను రాజధాని రైతురయా, నేను భూమిచ్చారయా, శరత్ బాబు గారు ఆలోచించబోయాడు, నువ్వెవడవయ్యా, మేము ఆలోచించమేందయ్యా అని ప్రతి స్టేషన్లో తిప్పి చివరికి చిలకలూరు పేట స్టేషన్లో పడేశారు నన్ను ఒక్కంటే సిగ్నల్గా. అట్టానికి నా మీద 31 కేసులు ఉందండి. వారానికి 4 రోజులు నేను కోర్టులో తిరగాలి. తిరగకపోతే వాళ్ళు వారంట్లు ఇస్తారు. ఇంటికాడ పని చేయకపోతే పేళ్ళ పిల్లలు బతకరు, వీళ్ళకి పోవలేదు. ఆ సిఆర్డీఏ కమిషనర్ గారు ఉంటే కవులయ్యారు, నిరుడి కవులు కూడా వేయలేదు, ఈయడు కవులని తెలియ పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తామంటున్నారు. దీనికి ఎవరు కారణం? మేయరా? రైతుల కారణమా? రైతుల అందరికి కారణం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, చైర్మన్లు వీళ్ళంతా ఏమైపోయారు? మాకు ఆ రోజు వచ్చి ఇప్పుడు కలెక్టర్లు ఏమయ్యారు, మరి ఆర్డీఓలు ఏమయ్యారు, వీరంతా ఏమయ్యారు? ఆ రోజు భూమి పనులు మొత్తం కలెక్టర్లు చెప్పారు, అందరూ చెప్పినాళ్ళే. మరి వాళ్ళంతా ఈ రోజు మాకేమయ్యారు, మాకు ఇంటి కష్టాలు వచ్చినాయి. మా ఆడవాళ్ళు తిన్న రోజు అక్కడ కూడలేదు. సాక్షాత్ నా భార్య ఒక రోజు కూడా తినట్లన్నాం. ఏం చేయాలి మేము? దేనికి మాకు ఈ కష్టాలు? మా కష్టాలు తీర్చే నా దగ్గరకు లోకేష్ గారు ఒక్కడే తీరుస్తాడా? లోకేష్ గారు భూస్కంధాల మీద అయితే ఆయన ఒక్కడి వల్ల అయిద్దా? తత్తిమ 174 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు, చీఫ్ మినిస్టర్ ఏమయ్యాడు, మరి కమిషనర్ ఏమయ్యాడు, జిల్లా కలెక్టర్ ఏమయ్యాడు, జిల్లా ఆర్డీఓ ఏమయ్యాడు, జిల్లా రెవెన్యూ ఏమైంది? వీళ్ళందరూ చచ్చిపోయారా? వీళ్ళందరూ చచ్చిపోయారా? మేము లోకేష్ గారిని ఎందుకు అడగాలి? లోకేష్ గారికి మేమన్నా లోకేష్ గారిని అడిగి భూములు ఇచ్చావా? లోకేష్ గారిని అడిగి భూములు మేమని ఇచ్చావా? చెప్పని ఎందుకు అడగాలి? చెప్పనండి, చెప్పండి. ఎందుకు అడగాలి మేము లోకేష్ గారిని? లోకేష్ గారు మాకు సమాధానం ఎందుకు చెప్పాలి? వీళ్ళంతా ఎందుకు సమాధానం చెప్పరు? జిల్లా కలెక్టర్ కానీ, ఆర్డీఓలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ భర్త కానీ, తహసీల్దార్ కానీ, ఎవరైనా సరే మినిస్టర్లు కానీ, మరి వీళ్ళంతా ఎందుకు చెప్పరు? మరి మా సొంబేగా జీతాలతో తీసుకొని తింటుంది? మరి మమ్మల్ని అరెస్ట్, మేము భూములు ఇచ్చినందుకు మమ్మల్ని అరెస్ట్ చేయటమే, ఎస్పీలు డిఎస్పీలు మొత్తం మా మీద పని పెట్టుకున్నారా? మమ్మల్ని జైల్లో వేయటమేనా? వాళ్ళకి అదే ఉద్యోగమా? వేరే పని ఏమి లేదా? వేరే పనులే చెప్పరా వాళ్ళకి? గవర్నమెంట్ రాజధాని రైతుల్లే నడువులు ఎరగొడతాం, డొక్కల్లో దంతం, అనరాని మాటలు అంటాం. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతాం. మా మహిళని వీళ్ళందరికీ మహిళలు లేరా? మేము అనలేమా? మాకు చేత కాదా? చెప్పండి దీనికి సమాధానం. ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? ఏ కమిషనరు మొన్న ఆర్పై జోరు పెడితే 180 కోట్లు ఖర్చు పెట్టి పనికి మాలి రోడ్లు వేశారు అక్కడ, రైతుకు కౌళ్ళెందుకు ఇవ్వరు? వాడి బాబు సొంపేమని ఇస్తాడా? లేకపోతే వాళ్ళ జేబులో సొంపేమని ఇస్తాడా? దేనికి ఇవ్వరు? మా కౌళ్ళు మాకు ఎందుకు ఇవ్వరు? నిన్న కోర్టులో అయితే పోతిరెడ్డి శ్రీనివాసరావు గారి ఒక్కడ కోర్టులో అయితే వాళ్ళ వరకు కౌళ్ళు ఇచ్చారు 2022 మందికి. తత్తి బాళ్ళు అన్నది తినరా? కంపలప్పుడు గడ్డి తిరిగి బతుకుతారా? మరి వాళ్ళంతా అన్నం తింటలేదా? ఏసీల్లో కూర్చొని వాళ్ళు ఏం తింటున్నారు? మమ్మల్ని అనేవాళ్ళు మొత్తం ఏం తింటున్నారు? అన్నమేనా? నేను అందరి సమాధానాలు చెప్పాలి. ఎవరు లోకేష్ బాబు గారిని అడగట్లా? నేను ఆ పై అధికారులు మొత్తాన్ని అడుగుతున్నా. మా వాళ్ళకి చేతకాక లోకేష్ బాబు గారు అడుగుతున్నారు. మరి జైల్లో ఉండాలి.